ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చండి, విచ్ ఆర్ ఆల్ బేస్లెస్ ఎలిగేషన్స్. ఓన్లీ టు అటెన్షన్ ఆర్ గ్రాబ్, అందరి అటెన్షన్ గ్రాబ్ చేయడానికి మాత్రమే చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ. ఇవన్నీ ఆరోపణలు, ఎందుకంటే మీరు కేసులు పెట్టిన విషయం వాస్తవమా కాదా నేను అడుగుతున్నాను. పోనీ మీడియా పూర్వకంగా మీరు ఇన్నేసి లక్షలు కట్నాలు ఇచ్చేసాము, ఇన్నేసి కార్లు ఇల్లులు ఇచ్చేసామన్నారు. అవి ఇచ్చినట్టు ప్రూవ్ చేయమనండి, మీడియాని అడగండి, మేము ఇచ్చాం, ఇది ఇచ్చాం, ఇదిగో ఈ బ్యాంక్ ఒకటి కాదు రెండు కాదు తేజ, పదుల సంఖ్యలో దాదాపు 35 మంది అమ్మాయిలు తనతో టచ్ లోకి వచ్చారు. 35 మంది అమ్మాయిలు తన వాళ్ళ బాధ మీ ఆర్టీవీలో కూర్చోబెట్టి మాట్లాడండి. నాకు కూడా తెలియదు, నాకు తెలుసు సార్ కాల్ రికార్డింగ్స్ క్యాన్ బి మానిపులేటెడ్ ఓకే, కాల్ రికార్డింగ్స్ వినిపించాను అంటున్నారు ఓకే, ఆ కాల్ రికార్డింగ్స్ ఏవో నాకు తెలియదు మరి, ఉంటే ఓకే అండి. ఇప్పుడు స్టేషన్ లో ఇన్నాళ్ళు కంప్లైంట్స్ ఆల్రెడీ పెట్టారు కదా, ఆ రికార్డింగ్స్ మరి కంప్లైంట్స్ పెట్టినప్పుడు అక్కడ ప్రూఫ్లు గా ఎందుకు పెట్టలేదు ఇన్నాళ్ళు అని నేను అడుగుతున్నా. అదే స్టేషన్ లో నా మీద ఏవైతే కంప్లైంట్లు పెట్టారో గత 3-4 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రూఫ్స్, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు పోలీస్ స్టేషన్ ఈ రోజు నైట్ మీరు మీడియా కోసం మీకు ఎలా వచ్చినాయి పోనీ వచ్చేసినాయి పోనీ, నేను మంచివాడిని కాదని అనుకుందాం, అప్పుడు అందులో మాట్లాడిన ఒక్క అమ్మాయినైనా బయటకు వచ్చి చెప్పమానండి, ఒక బయట ఇమ్మానండి న్యూస్ ఛానల్కి, ఎస్ తేజ నాకు ఇలా పరిచయం, తేజ మంచోడు కాదు, తేజ ఫ్రాడ్ చేశాడని ఎవరినైనా చెప్పమానండి. నేను అన్యాయం చేస్తే ఎవరినైనా వచ్చి చెప్పమానండి. కేవలం నీకు నీ మొగుడు నుంచి నీకు నచ్చటం లేదు, నువ్వు వెళ్ళిపోయావు, నీ తల్లి మాట వినేసి నీ మొగుడిని వదిలేద్దామని ప్లాన్ చేసుకున్నావు, నీ మొగుడు బాగుపడడం నువ్వు చూడలేకపోతున్నావు, వాడు సినిమా చేయాలి నువ్వు చూడలేకపోతున్నావు, వాడు సినిమాలు చేయకూడదు, సాక్షాత్తును పోలీస్ స్టేషన్స్ లో వాటిల్లో చెప్పావు సినిమా చేస్తే ఊరుకోను మీడియాకి ఈడుస్తాను అని ఎన్నోసార్లు పాస్ చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి పోలీసులే వాటికి సాక్ష్యాలు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే డిఫేమ్ చేయాలి, ఒక 100 న్యూస్ ఛానల్స్ లో వస్తే తలెక్కడ పెట్టుకుంటాడు, సినిమా ఎలా చేస్తాడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నన్ను ఇంత డిఫేమ్ చేస్తున్నారు, నేను సూసైడ్ చేసుకుంటే నా ప్రాణం ఖరీదు మీ న్యూస్ ఛానల్స్ అవుతాయి. ఇంత నన్ను డిఫేమ్ చేస్తున్నందుకు విల్ ఆల్ దీస్ న్యూస్ ఛానల్స్ ఆన్సర్? అవి ఫేక్ అని రేపో ఎల్లుండో ప్రూవ్ అవుతాయి, అవి చేస్తుందంతా ఫేక్ అని రేపో ఎల్లుండో ఒక 4 రోజులకో సంవత్సరానికో న్యాయం గెలుస్తుంది. ఆ రోజు నాకు పోయిన పరువుకి హూ ఇస్ ఆన్సరబుల్? సమాజం దృష్టిలో ఆరోపణలు వచ్చినప్పుడు, సమాజం దృష్టికి మీ రచ్చ ఎక్కినప్పుడు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత. నేను వివరణ ఇస్తున్నానండి, నాకు బాధ్యత ఉంది, నేను ఎక్కడా తప్పించుకోలేదు. నిన్న కూడా నన్ను అడిగినప్పుడు అందరికీ నేను ఓపికగా సమాధానం చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా నేను సమాధానం చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, ఇప్పుడు నాకు నోరుంది, నేను కూడా ఆరోపణలు చేయగలను. ఈవెన్ మీరు సినిమా చేసిన ఒక అగ్ర హీరోయిన్ అయినటువంటి పూర్ణ కూడా ఆమె నాతో డేటింగ్ చేయడానికి తహతహలాడుతుందంటూ స్వయంగా ఆ సినిమా డైరెక్టరే మీ మిస్సెస్ తో చెప్పినట్టుగా మీ మిస్సెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇలా ఒక ఇప్పుడు సార్ నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు నాకు ఆర్టీవీ వాళ్ళు నీ మీద ఇలా చెప్పారని నేను ఒక ఎలిగేషన్ ఇస్తే విల్ ఇట్ బికమ్ బేస్లెస్ ఎలిగేషన్ ఆర్ ఎలిగేషన్? ఇప్పుడు ఎవరో డైరెక్టర్ చెప్పారంటున్నారు, ఎవరు చెప్పారు, ఎవరు ఆ డైరెక్టర్, ఎవరు ప్రూవ్ ఇట్? నేను చెప్తాను, నాకు ఒక రోడ్ మీద దగ్గర చెప్పాడు నువ్వు ఇలా చేస్తున్నావు అని, లేకపోతే ఆ మెటల్ షాప్ అతను చెప్పాడు, కరెంటు బిల్ అతను చెప్పాడు, వాటర్ క్యాన్ అతను చెప్పాడు అంటాను. అనడానికి ఏముందండి, ఐ కెన్ ఆల్సో టెల్ సో మెనీ థింగ్స్ కదా, ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు, నేను ఇంట్లో లేనప్పుడు ఇలా జరుగుతుంది, ఐ కెన్ ఆల్సో ఎన్నో ఎలిగేషన్స్ నేను కూడా పెట్టచ్చు కదా. సరే, మీరు అంటున్నట్టుగా ఒకవేళ అవి బేస్లెస్ వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, మీ తను ఆరోపిస్తోంది, మీరు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, బాగానే ఉంది. ఏంటి తేజ, మీతో అమ్మాయిలు కాకుండా అంకుల్స్ కూడా మోజు పడతారా మీ మీద? సార్ ఒక ఒక మాట అడుగుతానండి, ఇప్పుడు ఒక ఒక అతను బాగున్నాడు, చూడడానికి బాగున్నాడు, సినిమాల్లో నటిస్తున్నాడు, కాస్త కొస్త చూడడానికి బాగున్నాడు, ఫేషియల్ ఫీచర్స్ బాగున్నాయి, యాక్టింగ్ టాలెంట్ ఉంది అని అంటే 100,000 మంది ఉండకపోయినా నా స్థాయికి ఒక 3, 4, 6, 7 ఆ అబ్బాయి బాగున్నాడు, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, ఆ అబ్బాయిని కలవాలి, ఒక ఫోటో దిగాలి అని అంటారండి. దీనికి ఒక మగాడు అడిగితే మగాడితో సంబంధం, ఆడది అడిగితే ఆడదంతో సంబంధం, ఇంక దీనికి ఏం అసలు సెన్స్ ఉండదా, మనుషులకి సెన్స్ ఉండదా మాట్లాడేటప్పుడు? ఒక మగాడు నువ్వు బాగున్నావు అని అంటే మగాడితో అక్రమ సంబంధం, ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కి లైక్ కొట్టి కేవలం అమ్మాయిలే కాదు, ట్రాన్స్జెండర్లు, క్రాస్ డ్రెస్సర్స్, ఈవెన్ అంకుల్స్ వీళ్ళందరూ కూడా నిన్ను చూసి ఎందుకు మోజు పడుతున్నారు మిమ్మల్ని? ఎందుకు మరి ఎందుకు ఇవన్నీ నేరుగా మీరు ఆమెతో చెప్పడం వల్లే తాను మీతో ఇలాంటి మీ మీద ఆరోపణ చేస్తున్నారంటూ నక్షత్ర అంటుంది. నేను ఆమెతో ఎందుకు చెప్తానండి? ఎవడైనా దగ్గరికి ఎవరైనా వెళ్ళి హస్బెండ్ అయినా
నాకు ట్రాన్స్జెండర్స్ కావాలనో ఇంకోటి కావాలనో ఇంకోటి కావాలనో అమ్మాయిలు కావాలనో ఏ హస్బెండ్ కూడా ఏ వైఫ్ తోని కూడా మాట్లాడడం. ఇంకోటి ఇప్పుడు ఆవిడ పిక్చరైజ్ చేస్తున్న విధానం కూడా ఏదో చాలా ప్రాబ్లమేటిక్ లైఫ్ మాది అన్నట్టుగా పిక్చరైజ్ చేస్తుందండి. లేదు, మాది అసలు ప్రాబ్లమేటిక్ లైఫ్ కాదు, మాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, మేము కలిసి ఉన్నంత కాలం హ్యాపీయెస్ట్ లైఫ్, చాలా హ్యాపీగా బతికాం, మా ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకు తేడా? విడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు కూడా ఎలిగేషన్స్ లేవు. ఇప్పుడు ఎందుకు డిఫేమ్ చేయడానికి వస్తున్న ఎలిగేషన్స్ ఇవి? ఈ 4 ఏళ్లలో నేను తిన్నానా సత్యానా అని మీరు ఎవరు పట్టించుకోలేదు కదా. పోనీ కనీసం మీ దగ్గర ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు ఎవరివి నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, ఎందుకు ఇలా చేసావు, ఇది వై ఆర్ ఇవన్నీ ఎందుకు రాలా? లేదా పోలీస్ స్టేషన్స్ లో నా మీద కంప్లైంట్ పెట్టినప్పుడు నా సినిమా ఒక్కటే ప్రాబ్లం అని వ్యక్తం చేసిన మీరు, అమ్మాయిలతో తిరుగుతున్నానని చెప్పిన మీరు అక్కడ ఎందుకు ప్రూవ్ చేయలేదు? ఇప్పుడు మీడియాకి ఎందుకు వస్తున్నాయి? మీడియాలో మీ ప్రూఫ్స్ వస్తున్నాయని మీరు చెప్పేది వింటున్నారనా వేస్తున్నారనా? ఎందుకు పోలీస్ స్టేషన్స్ లో పెట్టట్లేదు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఓపెన్ కమ్ టు ద పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీ దగ్గర ఏవేవో ఎవిడెన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ గర్ల్స్, నాట్ ఓన్లీ గర్ల్స్, మీరు పబ్లిక్ వెళ్తారు, ఏవేందో మీరు డ్రగ్స్ కూడా తీసుకుంటారు అప్పుడప్పుడు, అండ్ మీ బాడీ షేప్ కోసం కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటారు, ఇంజెక్షన్స్ కూడా పొట్టకి వేసుకుంటారు. ఆ ఇంజెక్షన్స్ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఆ ఇంజెక్షన్స్ కూడా మా ఇంట్లో ఉన్నాయి చెప్తున్నారు. 4 సంవత్సరాల క్రితం నాతో విడిపోయిన వాళ్ళ ఇంట్లో ఏవో ఉన్నాయంట, అది మీరు అడగటం ఇట్స్ వెరీ కామెడీ అండి. ఓకే, ఎలిగేషన్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి నన్ను ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మన్నా వస్తాను, నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, టెస్ట్ చేసుకోండి. సరే, మీకు కొన్ని 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 ఆరోపణలు మీకు కామెడీగానే అనిపించవచ్చు, కామెడీగానే అనిపించవచ్చు, కానీ అక్కడ ఒక అమ్మాయి తన జీవితం అన్యాయం అవుతుందని చెప్తుంది. రైట్, కామెడీ అయితే ఒక అమ్మాయి కెమెరా ముందు నించోని నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పినంత మాత్రం అది నిజం అయిపోవాలని రూల్ లేదండి. మీరు నన్ను మాట్లాడనివ్వాలి అడిగినప్పుడు న్యాయం ఏంటంటే అన్యాయం జరుగుతున్నది, నాకు నాశనం అవుతున్న జీవితం నాది, నాది జీవితం నాశనం అవుతుంది తప్ప ఇక్కడ మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ జీవితాలు ఏమి నాశనం కావట్లేదండి. మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ జీవితాలు ఎవరివి ఏవి నాశనం అవ్వట్లా. నన్ను డబ్బులు అడిగినట్టు, నన్ను బెదిరించినట్టు నా దగ్గర కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మీడియా. ఐ విల్ డెఫినెట్లీ సబ్మిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఈ చేసిన చేసినందుకు, నా మీద ఇల్లీగల్ గా అటాక్ చేసినందుకు, నా ప్రైవేట్ స్పేస్ లోకి వచ్చి నన్ను అటాక్ చేసినందుకు నేను కూడా దాని తగిన యాక్షన్ లీగల్ గానే తీసుకుంటాను. అంటే మీరు అమ్మాయి కొన్ని ఆరోపణ చేస్తుంది, దానికి తగ్గట్టు కొన్ని ఏదో రికార్డింగ్స్ వినిపిస్తుంది, మరి మీ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయంటున్నా, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా మీరు అది మీరు సొసైటీకి చెప్పే ప్రయత్నం చేస్తారు? నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను మంచోండి కాదు అని మీరు అంటే నేను మంచోండి కాదని మీరు ప్రూవ్ చేయాలి. నేను మంచోండి అని నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాను? మీకు ఎలిగేషన్ వేస్తున్నప్పుడు ఎలిగేషన్స్ ని ప్రూవ్ చేయాలి. ఎలిగేషన్ వేసిన వాళ్ళు ఎలిగేషన్ ప్రూవ్ చేయాలి. నేను ఎలిగేషన్ వేసాను అనుకోండి, నేను డెఫినెట్ గా ప్రూవ్ చేస్తాను. సరే, ఫైన్, ఎలిగేషన్ వేయలేదు నేను. నేను చెప్పండి తేజ, నిన్న మీతో ఉన్న అమ్మాయి ఎవరు, ఎందుకు ఉంది ఆఫీస్ లో, ఎప్పటి నుంచి ఉంటుంది, ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి అనండి, నా ఫ్రెండే. నా ఫ్రెండే నా ఆఫీస్ కి పని ఉండే వచ్చిందండి, స్టోరీ డిస్కషన్ రిగార్డింగ్ మై మూవీ. చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను లేదా చేసుకోబోతున్నాను అంటూ కెమెరాల ముందు మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? పెళ్లి చేసుకున్నాను అని ఎవరు చెప్పలేదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టు పిక్చరైజ్ చేయడానికి ట్రై చేస్తే నేను చెప్పింది ఏంటంటే నేను ఏ తప్పు చేయట్లే, అవసరం అయితే డైవర్స్ వచ్చేసిన తర్వాత నేను పెళ్లి కూడా చేసుకుంటాను, ఎవరినైనా, ఈ అమ్మాయినైనా ఎవరినైనా చేసుకుంటాను, ఆ రైట్ నాకు ఉంది అన్నది మాత్రం నేను వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని కూడా మేబీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం కాకో లేకపోతే సరిగ్గా వీడియో చూడకో పెళ్లి అయిపోయింది అంటున్నారు చాలా మంది. ఆవిడ కూడా పెళ్లి అయిపోయింది అంటున్నారు. సరే, ఒకవేళ మీ మాటల్నే వక్రీకరించారనుకుందాం, కానీ ఆ అమ్మాయిని నేరుగా ఒకవేళ అవసరమైతే పెళ్లి చేసుకుంటానని కూడా ధైర్యంతో చెప్పారు, ఏ ధైర్యంతో చెప్పారు? ఈ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా, విడాకులు ఇవ్వకుండా కాదండి, విడాకులు మీరు సరిగ్గా వీడియో చూడండి, మళ్ళీ ఇది కూడా మ్యాన్ ఇదే అవుతుంది. డివోర్స్ అయిపోయిన తర్వాత అవసరమైతే ఈ అమ్మాయినే కాదు ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటానని క్లియర్ గా డివోర్స్ అయిపోతే చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. డివోర్స్ అయిపోతే ఆ మాట ఉందండి వీడియోలో, మీరు చూడండి, లేదంటే నేను ఇదే ఆర్టీవీ వీడియో మీకే పంపిస్తాను, అది కట్ చేసి కావాల్సి వస్తే.
అయితే తేజ, సారా ఎక్కడుంది ఇప్పుడు? మరి నాకు ఎలా తెలుస్తుందండి? ఒక మనిషి మీద అన్ని ఎలిగేషన్స్ వేసిన తర్వాత ఆ మనిషితో ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? మీ మీడియా జరిగింది, ఇంత జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో ఇంత మారుమోగిపోతుంది మీ వ్యవహారం అంతా, మీతో కాంటాక్ట్ లేదా సారా? వాంటెడ్లీ మారుమోగిస్తున్నారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంత ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఒక మనిషిని డిఫేమ్ చేసిన తర్వాత ఆ మనిషి చుట్టుపక్కలకి మాట్లాడడానికి కూడా ఎవరు రారండి, భయపడతారు. మీలాంటి మీడియా పర్సన్స్ ఏ మాట్లాడతారు తప్పితే, మామూలు కామన్ పీపుల్, అమ్మో వీడితో మాట్లాడితే ఏమొస్తుందో పీక మీదకని చెప్పి ఎవరు మాట్లాడరు నాతో. డెఫినెట్లీ నాతో మాట్లాడడానికి భయపడతారు. ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయేంత వరకు నా సొంత మనుషులు కూడా నాతో మాట్లాడరు. అది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన అంశమే. సో ఖచ్చితంగా అమ్మాయి కుక్కలకే సార్, అమ్మాయి కుక్కలకే జీవితం ఉండదండి. డోంట్ బి ఉమెన్ సెంట్రిక్. జీవితం ఉండదు. దేవుడు అమ్మాయిని అబ్బాయిని కలిపే సృష్టించాడు. అమ్మాయిది ఎంత జీవితం, అబ్బాయి కూడా అంతే జీవితం. మీ మానాన మీరు మీడియాలకు ఎక్కేసి మళ్ళా మీ ఇంటికి వెళ్ళి వండుకుని బాగానే తింటారు. చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచంగా బతుకుతున్న నన్ను ఇంత డిఫేమ్ చేసిన తర్వాత నేనేమైపోలే, నా నేను సూసైడ్ చేసుకుంటే దానికి ఆన్సర్ చేస్తారా? తేజ, నేనేం చెప్తున్నాను, అమ్మాయిలు చేశారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు, డ్రగ్స్ అంటగడుతున్నారు, అలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది, 100% ఉంటుంది. అంతేగాని లేదంటే నేను ఏదో చేసుకుంటానంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం అనేది సరికాదు. ఎమోషనల్ బ్లాక్ వన్ థింగ్ అండి, సారీ, యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ వే యాంకర్ గారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎవరు చేయట్లేదు. నేను నా గురించి చెప్పట్లా, ఒక మగాడి జీవితం మీకు అంత చిన్నగా ఉంది కదా, వాడు ఇలాంటి పని చేస్తే దానికి ఎవరు సమాధానం? నేను మేల్ తరపున మాట్లాడుతున్నాను, నా గురించి నేను చెప్పటం లేదు. నేను బాధ్యతగానే ప్రతి దానికి సమాధానం చెప్తున్నాను, ప్రతి ఎలిగేషన్ కి సమాధానం చెప్తున్నా కూడా చుట్టి చుట్టి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అని అంటున్నారు. ఇప్పటికే నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాను. మీరు టెలికాస్ట్ చేస్తారో లేదో అది నాకు తెలియదు, లైవ్ గా వెళ్తుంది, రైట్ తేజ? అంటే అమ్మాయి, ఓకే, మేబీ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అవేర్ వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ లైవ్ ఆర్ నాట్. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను మీకు సమాధానం చెప్పడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాను. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా నేను సమాధానం చెప్తాను. ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఐ హ్యావ్ కమిటెడ్ నో సిన్. సరే, ఒక విషయం సూటిగా చెప్పండి, అమ్మాయి లేదా మీ ఆఫీస్ కి, సో కాల్డ్ ఆఫీసర్, వాట్ ఎవర్, మీరు ఉంటున్న రెసిడెన్సీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎప్పటి నుంచి ఉంటుంది ఆమె మీ ఇంట్లో గానీ ఆఫీస్ లో గానీ? ఆమె ఎప్పటి నుంచి ఉంటుంది అక్కడ? ఉండటానికి అది ఆఫీస్ అండి, ఇట్స్ నాట్ అ లాడ్జ్. మనుషులు వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, తరచుగా జరిగే విషయం అది. కానీ గృహప్రవేశం చేశారు ఎవరండి? చెప్పారు చేశారు ఎవరండి? ఎవరండి? ఏం మాట్లాడుతున్నారు? నాకు దూరంలో ఏదో పూజ జరుగుతోంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటది. మీకు అది గృహప్రవేశం అనిపిస్తుంది, నాకు అది ఓపెనింగ్ అనిపిస్తుంది, ఇంకోటికి అది కర్మకాండ అనిపిస్తుంది. మీ పర్స్పెక్టివ్స్ ఎందుకు నా మీద రుద్దుతున్నారు? ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు పూజ చేసుకోరా? నా ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు పంతులు గారిని పిలిపించి పూజ చేయించాము. వైజాగ్ లో నాకున్న ఫ్రెండ్స్ ఒక 20 మందిని పిలిచాము, గెస్ట్ని. ఎవరికి భోజనాలు కూడా పెట్టలేదు, వచ్చారు, ఓపెనింగ్ కొబ్బరికాయలు కొట్టి పోయారు. అది మా సినిమా సంప్రదాయం, వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. స్క్రిప్ట్ కి ఒక పసుపు బొట్టు పెట్టి కొబ్బరికాయ. ఒక మాట అడుగుతాను తేజ గారు, 3 నెలల నుంచి ఉంటుంది, తరచుగా వస్తూ వెళ్తుంది, 3 నెలల నుంచి అక్కడే ఉంటున్నారు ఇద్దరు అని? సరే, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఏదైనా చెప్పించచ్చండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా ఆఫీస్ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ లో ఉంది, నేను దాన్ని ప్రూఫ్ గా చూపించుకోగలను. నా ఆఫీస్ కి ఏ టైంకి ఎవరు వస్తున్నారు, ఏ టైంకి ఎవరు వెళ్తున్నారు, నేను ఏ టైంకి వస్తున్నాను, ఏ టైంకి వెళ్తున్నాను, నా ఆఫీస్ కంప్లీట్ సీసీటీవీ రికార్డ్ లో ఉంది. తేజ గారు, మీరు ఒకసారి అలాగే ఉండండి. నక్షత్ర గారు వింటున్నారు కదా, మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఒకవేళ మీరు చేసే ఆరోపణలు ఆయన మనోభావాలు దెబ్బతిని ఆయన కుంగుబాటు గురై ఈవెన్ సూసైడ్ చేసుకున్న పరిస్థితులకు దారి తీస్తే ఎవరు బాధ్యులు అంటూ తేజ అంటున్నారు. నక్షత్ర, ఏంటి ఏం జరుగుతుంది? దాన్ని ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, అది బాధ్యత అవుతుంది సార్. ఇంకెవరు బాధ్యత అవుతారు? ఎవరి కర్మ ఫలం వాడే అనుభవించాలి. నాకు అన్యాయం చేశాడు, నా బిడ్డకు అన్యాయం చేశాడు, నేను చస్తే ఎవరి మీదకి వెళ్తుంది? ఇప్పుడు నేను చస్తాను, ఇదే స్టూడియోలో నేను స్లీపింగ్ పీస్ తీసుకుంటే హూ విల్ బి ద రెస్పాన్సిబుల్? చెప్పండి సార్, మీరు ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం కన్నా జరిగిన అన్యాయమా సార్? రూమ్ లో నేను దొరికానా, ఆడు దొరికాడా? ఏం మాట్లాడుతున్నాడు సార్ వాడు? ఆ జీవితం నాశనం అయిపోయిందండి, మొత్తం ప్రపంచానికి తెలుసు సార్ నా జీవితం నాశనం చేశాడు, నా బిడ్డ జీవితం నాశనం చేశాడని. ఏం మొహం పెట్టుకొని సార్ చెప్తున్నాడు? ఒక రూమ్ లో ఒక లంచ్ తో కూర్చొని కులుకుతున్నాడు, ఆడు చెప్తున్నాడు సార్ జీవితం నాశనం అయిపోయిందని గురించి? అదొక నీచ కామ పిశాచి,
ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాడు మొహం మీద కూడా అదే చెప్తాను. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ చుట్టాలు అందరూ నాకు చెప్పిన విషయం, ఒక కామిటీ సాక్షిని పెళ్లి చేసుకున్న, ఒక రెస్పాన్సిబుల్ లేని ఇడియట్ని పెళ్లి చేసుకున్నామని ఈడొచ్చి చెప్తున్నాడు. పతివ్రత కబుర్లు కూర్చొని ఎన్నైనా చెప్తాం, ప్రూవ్ చేయమనండి. సీసీటీవీ సర్వేలు ఎంత, ఆయన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు ఆధారాలు కూడా బయట పెడతానంటున్నారు. మీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలకు సంబంధించిన ఆధారాలు అవసరం అయినప్పుడు ఏంటి, ఇప్పుడే అవసరం, మళ్ళీ అవసరం 10 రోజులు అది రాదు, ప్రస్తుతం నడుస్తున్నప్పుడే అవసరం. పెట్టమనండి తమ్మనండి ప్రూఫ్స్. బెడ్రూమ్ లో సీన్స్ కూడా ఉన్నాయా, సీసీటీవీ ఫుటేజ్ అవి కూడా తమ్మనండి. రైట్, ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అంశాలు కూడా పెళ్లి చేసుకొని వైఫ్ కింద అక్కడ చలామణి అవుతున్నారు సార్. నక్షత్ర, మీరు కోర్టులో ఈ ఎవిడెన్స్ లని కోర్టులో చూపెట్టగలరా? ఈ ఎవిడెన్స్ లని, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ లో మీకు ఇబ్బంది పెట్టినటువంటి అంశాలన్నీ కూడా మీరు కోర్టులో చూపెట్టబోతారా? ఆయన కూడా అంటున్నారు తనను ఇబ్బంది పెట్టిన ఎవిడెన్సెస్ కూడా అవసరం వస్తే తను పెడతా అంటారు. మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు మరి కోర్టులో? ఇప్పుడు 3-4 ఏళ్ళుగా కోర్టులో నాన్తూ వస్తుంది కదా, ఎవరు పెట్టలేకపోతున్నారు? మీరు మీరు మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ని మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు సార్? ఇప్పుడు ఒక మనిషిని ఒకడు మర్డర్ చేస్తాడు సార్, ఎవిడెన్స్ వెంటనే దొరికేస్తాయి సార్? పోలీసు సెర్చ్ ఆపరేషన్ చేయరా సార్? ప్రూఫ్లు వెంటనే వెంటనే క్లూస్ అన్ని దొరికేస్తాయా? ఒక ఆడపిల్లని సార్, అది ఎక్కడ ఉంటున్నాడో ఎవడి ఇంట్లో ఉంటున్నాడో కూడా నాకు తెలీదు. నేను వెతకదే సార్, నాకు తెలియదు సార్, నేను ఏ రోజు వెతకలేదు. నా కాళ్ళ దగ్గరికి వచ్చే నీ మొగుడు ఇలాంటి ఎదవ్వా అని చెప్పిన జనం ఎంతో మంది. ఈరోజు నాకు తెలిసింది అడిగి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటున్నాడని, నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ఈ విషయాన్ని ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను, కాబట్టి ఇప్పుడే నేను వచ్చాను బయటికి సార్. నా నోటు మాటతో నేను ఆ రోజు కూడా రాగలను, నాకు ప్రూఫ్ లేకుండా మీరు అందరూ నమ్ముతారా సార్? నా నోటి మాటతోని మీరందరూ నమ్మగలరా? నమ్మరు సార్. నోటి మాట ఆరోపణ అంటారు, నిజం చూపించినదే సార్. నేను చూపించాను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను ఇద్దరిని, బెడ్రూమ్లో ఉంటుండగా పట్టుకున్నాను. స్టేట్మెంట్ ఇచ్చాడు, షీజ్ మై వైఫ్ అని. ఆ నీచుడు మాట్లాడుతున్నాడు సార్ న్యాయాల గురించి. రైట్, అంటే కోర్టులో ఎందుకు వీటిని మీరు చూపించలేకపోతున్నారు, ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఎంక్వైరీ అంతా కూడా కాలేదు కానీ సార్, హియరింగ్ రాకుండా నేను కోర్టుకి వెళ్ళి ఏం చూపించాలి సార్? నా హియరింగ్ రావాలి, జడ్జి గారు నన్ను పిలవాలి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్ సబ్మిట్ చేయమా అంటే కదా నేను వెళ్ళి సబ్మిట్ చేస్తాను. సరే, కోర్టు దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని నేను సబ్మిట్ చేయాలి నా ప్రూఫ్ అంటే నా ప్రూఫ్ తీసుకుంటారా సార్? నీ హియరింగ్ దాకా వచ్చిందా కాదమ్మా అంటారు. ఇప్పుడు తేజ ఏం చెప్తున్నారు, కేవలం అమ్మాయిది మాత్రమే జీతం కాదు, నా మీద రిటర్న్ కౌంటర్ వేయాలి కదా సార్? నేను సమన్స్ పంపించాక రిటర్న్ కౌంటర్ నా మీద రావాలి, ఇప్పుడు దాకా రిటర్న్ కౌంటర్ రాలేదు. ఓకే, మరి రిటర్న్ కౌంటర్ వచ్చాక నన్ను అడుగుతారు వాట్ అండ్ వాట్ అని, ప్రూఫ్ లేవు చూపించుకుంటే అప్పుడు చూపిస్తాను సార్. ఇప్పటిదాకా మీరు విన్నారు తేజ మాట్లాడిన మాటలు, మీరు విన్నారు నక్షత్ర గారు, మీరు విన్నారు తేజ మాట్లాడిన మాటలు, ఇందాక ఇప్పుడు ఆయన ఫోన్ లైన్ కట్ అయింది, మీరు విన్నారు. ఒక అమ్మాయిది మాత్రమే జీవితం కాదు, అబ్బాయిది కూడా జీవితమే, మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? ఆమె చేస్తున్న ఆరోపణలు ఎందుకు నొక్కి నొక్కి నన్ను బదనాం చేస్తున్నారు? అమ్మాయిదే కాదు, అబ్బాయిది కూడా జీవితమే. అవును, అబ్బాయిది కూడా జీవితమే సార్, ఇక్కడ నేను తప్పు చేయలేదే. అసలు విషయం అంతా సినిమాల్లో చేయొద్దు, నువ్వు సినిమాల్లో చేస్తే, నువ్వు సినిమాలు చేస్తే నిన్ను ఇలాగే బజారుకి ఇడుస్తానంటూ నక్షత్ర చెప్పింది చేస్తుంది అంటున్నాడు. ఆయన సినిమాలు చేయడం మీకు ఇష్టం లేదా? ఓకే, నేను చెప్పింది అంటున్నారు కదా, ప్రూవ్ చేయమనండి. ఏ వాయిస్ రికార్డ్, ఏ కాల్ రికార్డ్ తీసుకొచ్చి ప్రూవ్ చేయమనండి. నేను చేస్తున్నాను కదా ప్రతి చెప్పిన మాటకి, తనను కూడా అలాగే ప్రూవ్ చేయమనండి. అప్పుడు ఓకే, అప్పుడు మాట్లాడతాను. వాళ్ళ నాన్నగారు కూడా అదే మాట్లాడుతున్నారు, సినిమాల్లోకి వెళ్ళి పాడైపోడు, అబ్బాయి సినిమాల్లోకి వెళ్దాం మాకు కూడా ఇష్టం లేదు అని. వాళ్ళ నాన్నగారిని కూడా అప్పుడు ఇదే క్వశ్చన్ వేయండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఆయన పెద్ద హీరోల మధ్యనే ఈ పెద్ద హీరో వెళ్ళిపోయి ఇప్పుడు చూపించాలి ప్రపంచానికి పెద్ద సూపర్ స్టార్ అని చెప్పేసి. హీరోలే కరువు సార్, మరి సినిమా లేకపోతే సూసైడ్ చేసుకుంటానని భార్యతో నాతో చెప్పాడు సార్. అంత సూసైడ్ చేసుకునే మటుకి నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు ఎందుకు సార్? వాడికి సినిమాలు అంతా చచ్చిపోవచ్చు కదా, వెళ్ళి ప్రేమ పెళ్లి ఇవన్నీ ఎందుకు సార్? ఈ కపట నాటకం ఎందుకు ఆడాడు నాతో ఉన్నప్పుడు? సరే, సింపుల్ గా చెప్పండి. ఇప్పుడు తేజ చెప్తాను, నాతో ఏమన్నాడంటే సినిమా కోసం నేను ఎంతో అప్పులు చేసేసాను, సినిమా కోసం కొన్ని లక్షలు చేశాను, కొన్ని కోట్ల రూపాయల దాకా నేను అప్పు చేశాను, కాబట్టి ఇప్పుడు నా సినిమా నేను ట్రాక్ లోకి పెట్టుకోలేకపోతే అది సక్సెస్ అవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు.
ఇప్పుడు మీరు చెప్తున్నారు అబ్బాయి సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడని, అప్పుడు ఎవరి బాధ్యత అని, ఎవరి బాధ్యత కోర్టు పోలీసులు తేల్చమనండి సార్. వాడు నోట వాడు చెప్పాడు నాకు, నేను సూసైడ్ చేసుకుంటే సినిమా లేకపోతే అని ఎన్నో వేల సార్లు నాకు చెప్పాడు ఈ మాట. పాప ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అంట, ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఎదిగే క్రమంలో సొంత భార్యే నన్ను డిఫైన్ చేస్తోంది, ఇప్పుడిప్పుడే నేను కెరీర్లో తో నిలదొక్కుంటున్న సమయంలోనే నా భార్య ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ తేజ బాధపడుతున్నాడు. నక్షత్ర గారు సార్ ఎదుగుతూ 10 మంది అమ్మాయిలతో పడుకోమన్నా సార్, భార్య ఎంకరేజ్ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలా సార్? ఎదగడం అంటే ఏంటి సార్? 10 మందిని రూమ్ లో తెచ్చుకొని ఉంచుకోవడమా సార్? లేదంటే చట్టపరంగా డివోర్స్ కాకుండా పెళ్లిళ్లు చేసుకుని అమ్మాయిలతో రూములో పులకడమా సార్? ఎదగడం అంటే ఏ రకంగా సార్? ఎదగడం అంటే ఏ రకంగా ఎదగడం సార్? దానికి ఆన్సర్ ఇవ్వలేను సార్. చి రైట్, అంటే మీరు కోర్టు వాయిదాలకు ఎందుకు వెళ్ళలేదు? మొన్న 10 రోజుల కింద ఏదో కోర్టు వాయిదా ఉంటే మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎవరు రాలేదు సార్, ఆ పర్సన్ కూడా రాలేదు. జడ్జి గారు సెలవు ఉన్నారు, నువ్వు రావద్దమ్మా అని మా అడ్వకేట్ ఫోన్ చేస్తే నేను వెళ్ళలేదు. జడ్జి గారు సమ్మర్ వెకేషన్లో ఉన్నారు, నువ్వు రావద్దన్నారు. పోనీ ఆడెన్ని హియరింగ్స్కి వచ్చారు అడగండి సార్. నేను పెట్టాను కేసు, రావాల్సింది అక్కడ ఆ పర్సన్ రావాలి సార్. లా తెలిసిన వాళ్ళు అయితే చెప్తారు ఈ మాట. ఆయనేదో కలుసుందాం కలుసుందాం అంటూ తెగతాపత్రయ పడిపోతున్నారు, మీరే రావట్లేదు అనేది ఆయన మాట. సార్ ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం సార్, మిస్టర్ తేజ త్రిపురాణ ఫ్యామిలీ ఒక నీచమైన ఫ్యామిలీ సార్. ఒక్కడు కూడా ఆ ఫ్యామిలీలో తిన్నగా ఉన్న పర్సన్ లేడు. మొత్తం ఇంట్లో అందరివి రెండే పెళ్లిళ్ళు వేశారు, రెండే పెళ్లిళ్ళు పోగొట్టుకున్న ఇంట్లో అందరివి. ఎవరెవరు జరిగినాయి రెండే? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ తిను అందరూ సార్, వాళ్ళ బాబాయ్. ఒక్కడిది తిన్నమైన జీవితం కాదు సార్, అందరికి రెండే చరిత్రలు ఉన్నాయి. వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నకి, వాళ్ళ సొంత అన్నయ్య. ఏం సార్? చెప్పండి. అందరికీ జరిగాయి రెండే పెళ్ళిలు? చెప్ప, ఏదో అంటున్నారు. వాళ్ళ నాన్నకి, అమ్మకి, అన్నకి, అందరికీ జరిగాయి. వాళ్ళ తాతగారికి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ అన్నయ్యకి. వాళ్ళ అన్నయ్య అయితే రీసెంట్ గా వాళ్ళ అక్కను కూడా మ్యారేజ్ చేసుకున్నాడని నాకు తెలిసింది. వాళ్ళ అన్న నేపథ్యం ఏంటి అని చెప్పగలరా? ఆయన ఎవరితో జరిగింది పెళ్ళిళ్ళు, రెండు పెళ్ళిళ్ళు? సార్ ఒక టాలీవుడ్ లో ఒక పర్సన్ ఉన్నారు సార్, వాళ్ళన్ని ఆవిడ్ని శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. శ్రీశైలంలో పెళ్లి చేసుకుని 10 ఇయర్స్ 12-13 ఇయర్స్ ఆవిడతోనే ఉన్నారు సార్. దాని తర్వాత వాళ్ళకిద్దరికి ఏ డిస్టర్బెన్సెస్ వచ్చాయి తెలియదు. వాళ్ళు విడిపోయారో, వాళ్ళు ఉన్నారో కలిసి ఉన్నారో నాకు తెలియదు. దాని తర్వాత సొంత అక్కతో రిలేషన్లో ఉండి అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అని నాకు కొన్ని ఫ్యామిలీస్ నుంచి తెలిసాయి సార్, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే తెలిసాయి. ఇది వాళ్ళ వర్క్ తెలుసు సార్ నాకు. సరే, టాలీవుడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, టాలీవుడ్ సెలబ్రిటీ పేరు నేను చెప్పలేను సార్, అది రేపు పొద్దున్న నాకు ఎటువంటి థ్రెట్ అయి ఉంటుందని నాకు భయం, నేను చెప్పటం లేదు. చెప్పాలంటే వాళ్ళ బ్రదర్ కూడా సొంత అక్క వరుస అమ్మాయితో, వాళ్ళ బ్రదర్ కూడా సొంత అక్క వరుస అమ్మాయితో జతగట్టాడు. సో కాల్డ్ సెలబ్రిటీ ఫ్రమ్ టాలీవుడ్, పాప మే డిబేట్ అయినా ఫస్ట్ వెళ్ళి ఆవిడే కూర్చుంటారు. ఆవిడ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు సార్, ఆవిడ స్వతహాగా వచ్చి ఆవిడ న్యాయం కోరుకుంటే ఇట్స్ ఓకే. నాకు న్యాయం కావాలని నా భర్త కోసం నేను వచ్చాను, ఆవిడకి కావాలంటే ఆవిడ వస్తుంది. సో సెలబ్రిటీ పేరు అయితే నేను చెప్పదలు. ఓవరాల్ గా మొత్తం ఫ్యామిలీ ముందు వాళ్ళ మ్యారేజ్ ఫ్యామిలీ అంతా కూడా ఓ టైప్ అంటారు చెప్పడం. నేను ఫొటోస్ కూడా చూసాను. అంతేనా మీరు చేసే ఆరోపణ? మొత్తం ఫ్యామిలీ కూడా అదో టైప్ అంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.